सीरीज तुम लोग मोटरबाइक में तो कर बो कार ले इधर बो शाम ये वाला ट्री हो ओ मैं साहेब पक्कलो వెల్ కనీస మద్దతు ధర ప్రకటింపబడ్డటువంటి ఉత్పత్తులకు ఏదైతే ఉన్నదో ఎప్పుడైతే ప్రభుత్వం కనీస మద్దతు ధర అధికారికంగా ప్రకటన చేయకుందో ఆ ధరను కల్పించడం వీళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ఇప్పుడు కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతే ఉందో వాణిజ్య పంటలకు మద్దతు ధర ప్రకటన లేదు. అటువంటి వాటి కొరకు మ్యాండేటరీగా దానికి ఏదైతే ఉందో ప్రభుత్వాలను మనం ప్రత్యేకంగా నెలకొన్న పరిస్థితులలో ఉత్పత్తి వ్యయాన్ని పరిగణలోకి తీసుకొని అవసరం వస్తే ప్రత్యేక రాయితీలతో కొనుగోలు చేపిస్తామని చెప్పారు. మనం పేర్కొనుకుంటాం ఇప్పుడు ఉదాహరణకు పసుపు లాంటి టర్మరిక్ లాంటి పంటలు బట్టే వరి ధాన్యం కానీ మొక్కజొన్న కానీ పల్సెస్ పప్పు దినుసులు కానీ నూనె గింజలు కానీ ఈవెన్ షుగర్ కేన్ చెరుకు కానీ ఇవన్నింటికి ఏదైతే ఉన్నదో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది. ఆ ప్రకటింపబడ్డటువంటి కనీస మద్దతు ధర కల్పించడము ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఈ కనీస మద్దతు ధరకు వ్యవసాయ ఉత్పత్తులు సేకరింపబడ్డప్పటికీ దాన్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఆ సేకరింపబడ్డ ధరకు మళ్ళీ దాన్ని బదిలీ చేసుకోవటం కూడా ఇసే ప్రాసెస్. అందుకే ఏదైతే ఉందో మనకు కందులు కొనుగోలుకి ఏదైతే ఉందో మనం యాజ్ ఎక్స్పెక్టెడ్ మనకు అవకాశం ఇవ్వలేదని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ కొనుగోలుకు డిమాండ్ చేసి అంటే మొక్కజొన్న కానీ వరి ధాన్యానికి సంబంధించి కూడా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ఆహార సంస్థకు ఏజెంట్గా పనిచేస్తుంది. భారత ఆహార సంస్థకు ఏజెంట్గా పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం సేకరింపబడ్డటువంటి యొక్క ఈ వరి ధాన్యం దీన్ని రైస్ బిల్డర్లకు ఏదైతే ఉందో మర ఆడించడానికి మిల్లింగ్ పర్పస్ వాళ్ళకు అప్పగించి మర ఆడించి తదుపరి మిల్లింగ్ చేసిన తదుపరి భారత ఆహార సంస్థకు ఆ బియ్యాన్ని బదిలీ చేయించి సేకరింపబడ్డటువంటి యొక్క ధరతో పాటుగా రవాణా ఛార్జీ కానీ కొంతమేరకు హమాలి ఛార్జీ కానీ వేరే ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీస్ కమిషన్ కానీ ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ఇవాళ భారత ఆహార సంస్థ బియ్యం ధర నిర్ణయం చేయడం జరుగుతుంది. ఈ ప్రాక్టీస్ అనేది ధాన్యం సేకరణ కేవలం కనీస మద్దతు ధర ప్రకటనకి పరిమితం కాకుండా ప్రకటింపబడ్డ ఒక మద్దతు ధర పూర్తి స్థాయిలో రైతాంగానికి అందింపచేయటానికి 2007-08లో అన్నటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా ఇదే ఐకేపీ కొనుగోలు కేంద్రాలకు బాధ్యత అప్పగించే విధంగా ప్యాక్స్ల ద్వారా కానీ సేకరింప చేసి దాన్ని మర ఆడించి బియ్యాన్ని భారత ఆహార సంస్థకు బదిలీ చేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. ఇట్స్ లాస్ట్ అబౌట్ ఫర్ లాస్ట్ 12 ఇయర్స్ అంటే దాదాపు 23 పంటలు ఇప్పటికీ సేకరింప చేసి ఇది కొనసాగింపు 24వ పంట. ఇప్పుడు గతంలో మున్నెన్నడి లేని విధంగా ఇప్పుడు రైస్ బిల్డర్స్ ఏదైతే ఉందో అంటే ప్రభుత్వ అజమాయిషిలో ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మిల్లింగ్ చేయాల్సినటువంటి ఒక మిల్లర్సే ఒక విధంగా ప్రభుత్వాన్ని డామినేట్ చేసే విధంగా తప్ప తాలు అనే నెప్పంతో ఏదైతే ఉన్నదో ప్రతి క్వింటల్కి 5 కిలోలు 6 కిలోలు అదనంగా తూకం వేసే ప్రయత్నం చేస్తుంది.
అసలే రైతు కష్టాల్లో ఉన్నాడు, అసలే రైతు కష్టాల్లో ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే పేర్కొంటున్నారు, ఏ పరిస్థితుల్లో కూడా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో కనీస మద్దతు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని చెప్పని పేర్కొంటున్నారు. ఇవి అమలుకి వచ్చేవరకు గ్రౌండ్ రియాలిటీస్ ఆర్ గోయింగ్ సంథింగ్ డిఫరెంట్ క్షేత్ర స్థాయిలో. నిన్నటికి ఇంకా కొత్త వివాదం తలెత్తింది, ఇవాళ 40 కిలో సంచికి 42 కిలోలు తూకాలి. అధికార యంత్రాంగం కూడా వాళ్ళు కూడా అవును మాకు మౌఖిక ఆదేశాలు ఉన్నాయి, మాకు ఈ మౌఖిక ఆదేశాలు అంటే అర్థం కాలేదు. ఇప్పుడు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వీళ్ళ గరిష్టంగా ఏ మేరకు ఈ క్వాలిటీ రిలాక్సేషన్స్ ఇవ్వడం జరిగిందో దానికి అనుగుణంగానే వాళ్ళ ధాన్యాన్ని సేకరణ చేయడం జరుగుతుంది. రైతాంగం అందరూ కూడా ఎదుగుతున్నదో ఏ తప్ప తాలు అనే నెప్పంతో మిల్లర్ కోత విధించాలని ప్రయత్నం చేస్తుండో వీళ్ళ రైతు దాన్ని తుర్పారబడుతున్నాడు. అసలు పొల్లు అనేది లేకుండా వాస్తవంగా పొల్లు 3% వరకు అలోడ్ పొల్లు అంటే పరిపక్వం కానటువంటి ధాన్యం గింజ, పరిపక్వం కాని ధాన్యం గింజ పొల్లు అంటే. దానికి తోడు 5% పొరుగు తిన్న ధాన్యం కూడా అలోడ్, దానికి తోడు 5% పొరుగు తిన్న ధాన్యం కూడా అలోడ్. పొరుగు తిన్న ధాన్యం ఎప్పుడు ప్రత్యేకంగా ఎందుకు పెట్టుకుంటున్నానంటే ఈసారి మెడవిరుపు రోగం వచ్చింది, పంట చేతికి వచ్చే సమయం లోపల మెడవిరుపు రోగం పెస్ట్ అటాక్ అయ్యి ఆ ధాన్యం గింజ అది తాలుగా మారిపోతుంది. స్పెషల్ ఎగ్జెంప్షన్ అది దానికి ఇచ్చింది పొరుగు తిన్న ధాన్యం అని చెప్పారు. 3+5 అయిపోయింది 8%, బట్ ఎక్కడ చూసినా 1-2% మించి లేదు. వీళ్ళు ఏ తప్ప తాలు అని ఏదైతే రైస్ మిల్లర్ వీళ్ళు అదనపు ధాన్యం తూకం చేయాలని ప్రయత్నం చేస్తుండో ఎక్కడ కూడా తప్ప తాలు 1-2% మించి లేదు. కేవలం రైతాంగాన్ని అనార్గనైజ్డ్ సెక్టర్ రైతాంగం అంటే. ఇప్పుడు కాలం సమీపిస్తున్నది, అకాల వర్షాలు మొగులు ఉరుముతుంది, ఎప్పుడేమైతో తెలియదు. ఇవాళ ఈ గందరగోళ పరిస్థితుల్లో రైతు మరింత ఆందోళన చెందుతున్నాడు, ఈ గందరగోళ పరిస్థితుల్లో రైతు మరింత ఆందోళన చెందుతున్నాడు. ఇలా ప్రభుత్వం ఇచ్చినటువంటి యొక్క ఈ మినహాయింపులు ఏవైతే ఉన్నాయో ఈ మినహాయింపులు అన్ని కలిపితే 16% ఉన్నాయి, ఈ మినహాయింపులు అన్ని కలిపితే 16% ఉన్నాయి. నేను గతంలో కూడా మీకు ఇవ్వడం జరిగింది, దయచేసి దీన్ని కూడా మీరు స్క్రీన్ చేసుకోవచ్చు. అంటే భారత ఆహార సంస్థ రైతాంగానికి ఏదైనా ప్రత్యేక పరిస్థితులలో ధాన్యం తెగులు వచ్చి ఆశించిన దిగుబడి రాకున్నట్టయితే ప్రత్యేక మినహాయింపులు ఏదైతే ఉందో 16% వరకు కల్పించి, ఈ 16% మినహాయింపులు ఉండగా కేవలం 1-2% 1-2% పరిమితమైతున్నటువంటి ఒక తప్ప తాలను ఆశా చేసుకొని మాకు ఆశించిన దిగుబడి వచ్చే అవకాశం కోల్పోతున్నాం. మాకు ఏదైతుందో ఫర్ ఎవ్రీ క్వింటల్ 5 కిలోలు అదనంగా తూకాలి, 6 కిలోలు అదనంగా తూకాలి. అంటే రైస్ బిల్డర్స్ వాళ్ళు డామినేట్ చేస్తున్నట్టు కనబడుతుందని చెప్పంటూ నేను నిన్న ఒక సెంటర్ విజిట్ చేశాను రాయకర్ అయోధ్య అని ఒక సెంటర్ విజిట్ చేసింది. ఆశ్చర్యం, నార్మల్లీ 17% బాయిషర్ వస్తే తూకం చేయాలి, అంతకంటే ఎక్కువ ఉండదు తేమ. నేను చూసేది ఎంత వచ్చింది 10.4, 10.6, 11% మించి లేదు ఏ కుప్ప కూడా, ఏ కుప్ప కూడా 11% మించి లేదు. అంటే 17 నుండి 11కు తేమ దిగేవరకల్ ఏమైతుంది, ఎవ్రీ 1% ఆఫ్ మాయిశ్చరే ఆల్మోస్ట్ 1 కిలో
నష్టపోతాం. పదిహేడు శాతం తూకం వేస్తే ఎంతైతే వెయిట్ వస్తుందో అది 16% దిగిపోవడంతో ఏమైతుంది, 17% తూకం వేసినప్పుడు వచ్చే 1 క్వింటల్ ఆఫ్ ప్యాడీ 16% దిగివరకల్లా 99 కిలోలు వస్తాయి. ఒక కిలో రైతు నష్టం. సిమిలర్లీ అట్లా ఒక్కొక్క పర్సెంటేజ్ కిందికి దిగుతుంటే సరే కిలోనా 80 800 గ్రామ్స్, బట్ ఫార్మర్ ఇస్ పుట్ టు లాస్. ఎందుకు? ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యంతో రైస్ మిల్లర్ల యొక్క దోపిడీతో చెప్పంటున్నాను. అధికారులు ఏదైతున్నదో రైస్ మిల్లర్స్ అదుపు చేయలేక, రైస్ మిల్లర్స్ అదుపు చేయలేక రైతాంగం ఇబ్బందులు గురి చేస్తున్నాడు. రైస్ మిల్లర్స్ అదుపు చేయలేక రైతాంగాన్ని ఇబ్బందులు గురి చేస్తున్నాడు. నిన్న ఎప్పుడైతే 42 కిలోలు తూకం వేయాలని చెప్పినటువంటి యొక్క ఉత్తర్వులు తెర మీదకి వచ్చినాయో రైతు మరింత ఆందోళన గురైతుండు, గందరగోళ పరిస్థితి ఏర్పడి నేను జేసీ గారితో మాట్లాడినా, వాట్ ఈస్ ఇట్ సార్, నేనేమైనా అటువంటి ఉత్తర్వులు జారీ చేసిందా? అటువంటి ఉత్తర్వులు చేసిన విఆర్ సారీ, మీరేదేతుందో తప్ప తాను సాధ్యమైనంత వరకు తగ్గించే విధంగా మీరు తూర్పారబట్టండి. మీకేదేతుందో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మద్దతు ధర కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పి జేసీ గారు పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి ఏ విధమైనటువంటి ఒక మినహాయింపులు అంటే మిల్లర్స్ కు మినహాయింపులు లేవు. కొన్ని మిల్లర్ గట్ట అదన తూకం వేసినట్టయితే ఆ మిల్లర్ల మీద చర్య తీసుకోవడం జరుగుతుందని కూడా జేసీ గారు పేర్కొన్నారు. దయచేసి రైతాంగం ఏదైతుందో ఇవాళ వారికి అండగా నిలిచే విధంగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఒక అధికార యంత్రాంగం అందరూ కూడా, అది ఐకేపీకి సంబంధించిన అధికార యంత్రాంగమే కానీ ప్యాస్కు సంబంధించిన అధికార యంత్రాంగమే కానీ వారికి తోడిస్తూ సమన్వయం చేస్తున్న రెవెన్యూ శాఖ కానీ రైతును ఇబ్బందులకు గురి కాకుండా పూర్తి స్థాయిలో కనీస మద్దతు ధర కల్పించే విధంగా ఏ విధమైనటువంటి అదనపు తూకం లేకుండా అంటున్నాను. మరి ఏం చెప్తున్నాడు అంటే 40 కిలోల ఇది తోకేదాన్ని 42 కిలోలు తోకాలని చెప్పండి. 42 కిలోలు అంటే ఏమవుతుంది, గన్నీ బ్యాగే 650 గ్రాములు. 650 గ్రాముల గన్ని బ్యాగ్ బోను అదనంగా ఇంకా 1350 గ్రాములు అదనంగా తీసుకుంటాం. 40 కేజీ దాన్ని 1350 గ్రామ్స్ అంటే 80 కిలోలకి ఎంత అవుతుంది, 1350 ప్లస్ 1350 2700 గ్రాములు అయితే 2 కిలోలు 700 గ్రాములు అయితే పైన 20 కిలోలు ఉంటుంది. మళ్ళా ఈ 1300 సగం చేయాలి అంటే 675 గ్రాములు, 2700 ప్లస్ 675 అంటే 3375 గ్రాములు, దాదాపు 3 కిలోల 500 గ్రాములు అదనపు తూకం అయితే 3 కిలోల 500 గ్రాములు అదనపు తూకం అయితే పర్ ఎవ్రీ కిలో ఫార్మర్ ఇస్ పుట్ టు లాస్ ఆఫ్ 18 రూపీస్ 35 పైసా. పర్ ఎవ్రీ కిలో ఫార్మర్ పుట్ లాస్ ఆఫ్ 18 రూపీస్ 35 పైసా. 3 కిలోలకు ఎంతకైతే 18 x 54 35 పైసలు ఇంటూ 3 రూపాయి 55 రూపాయలు అయిపోయిందా మీద. మళ్ళా 375 గ్రాములు మీద మళ్ళీ 375 గ్రాములు ఉంది కానీ అదొక 7 రూపాయలు పట్టుకో, 55 × 7 = 62. పర్ ఎవ్రీ క్వింటల్ ఫార్మర్ ఇస్ పుట్ టు లాస్ ఆఫ్ 62 రూపీస్ అంటే 62 రూపాయలు మిల్లర్ల
மொத்தம் தோபனி கூரை தொடங்கிட்டாங்க மில்லர்ஸ் ஏமாற பிரத்யேக ராயிதல் காவலும் கோர்க்கொண்டே பிரபுத்தாலும் விஜ்ஞப்தி தீசுக்கோண்டி रहा कष्ट रो वी पट चेत तरवा प्रभु निबंधन के अगुण सेकल धा वील गत लेने विधा गत लेने विधा करोना वायरस व्याप्ति निबंधन निवारण चर्य మొన్న దాకా పొలాల 46 అని చెప్పన్నారు దాంతోని ఎడిషన్ లోడింగ్ కాస్ట్ వచ్చింది దాంతో ఎడిషన్ లోడింగ్ కాస్ట్ వచ్చింది అదొక 100 రూపాయలు వచ్చింది అది మీకు వచ్చే 1835 రూపాయలకి వెళ్ళి 1835 రూపాయస్ కి ఎలా ఇస్తుందో అది దీనిదర 100 రూపాయలు మరి అవుతుంది 1700 కచ్చి నేను దేజేసి ఈ ప్రత్యేక పరిస్థితుల్లో राष्ट्र प्रभुत्पड़कूड रईता इबरीका चूड जरूर प्रकट अभी केवल प्रकट परम केवल प्रकट परम स्थाक अंत्रांग स्थाक अधिकार यंत्रांग पूर्ति स्थाई मदत कल बाध्यता मुनगोड़ लिटर राशि सीएम गार मल्ली वाल अटे जि प्रत्येक नरस्थित निजू अधिकारिक आदेश मौखिक जारी अने भावन कल अधिकार मिलर्स आलो मिलर्स आलो थ्रैश अट्ठे मिलर चर्चे विधा मौखिक आदेश रईतांगो अदन तूक वे दाखी प्रयत्न अट संबंधित अधिकार चर्चल बाध्यता उन्नत अधिकार मन चुस्पा सर नोली बोदल रवाल प्रभु निबंधन अगुण वाले मैं धा ప్రభుత్వం కల్పించిన మినహాయింపులకు లోబడి ప్రభుత్వం కల్పించిన మినహాయింపులకు లోబడి ధాన్యం ఉన్నప్పుడు ఏదైతుందో పూర్తి స్థాయిలో మద్దతు కల్పించిన ప్రభుత్వ బాధ్యత మరి ఎవరైనా మిల్లర్లు దాని భిన్నంగా వ్యవహరించినట్లయితే ఆ మిల్లర్లపై చర్య తీసుకోవడం కూడా ప్రభుత్వం అధికార బాధ్యత అంటున్నా అదర్వైస్ ఉపేక్షించినట్లయితే మరి దాన్ని అందులో మీరు కూడా భాగస్వామి అయితారని చెప్పని అపోహపడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పని మాత్రమే భాగస్వామి టైమ్లీ నాట్ రెస్పాండెడ్ టైమ్లీ నాట్ రెస్పాండెడ్ గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న శాసనసభ మండలి సమావేశం సందర్భంగా పసుపు అంటే ఇక్కడ ఉత్పత్తి వ్యయం అధికమైపోతుంది आ उत्पत्ति व्यय परगणी मार्फेड द्वारा प्रत्येक रायचिपे जरूर पे दाखुण व्यवसाय शाखा मंत्री निरंजन रेड्डी गारु संबंधित जिला चट्टसभा प्रतिनिधि सामवेश निरूपजे सर निर्णय लपेद करोना वायरस तेरेमेदी रावटों निर्णय जाप्यम पशु पट एो रैत वर्षमे अंत मोल के चंदन अरे आंध्र एपी गवर्नमेंट अरब याब रूपये मार्फेड द्वारा कोनगोल एपी गवर्नमेंट पसुपु अरब याब रूपये कोनगोल बै गिविंग अरब रूपये सीएम गारो वील पसुक संबंधी निम्न वो प्रेस काफर पसुक अंश पत्र अड़को परशील पे दयचे निर्णय जाप्यम का निर्णय जाप्यम का वन मंत वर्ष
వస్తుంది రైతుల ఆందోళనతో ఉన్నారు అసలు పశు పరిస్థితి ఏంటి ప్రభుత్వం కొంటదా కొనదా మా పరిస్థితి ఏంటి అని చెప్పి కాబట్టి దానికి ఆందోళన తెరదీసే దించే విధంగా ఏపీ గవర్నమెంట్ 6850 రూపాయలు కొనుగోలు చేస్తుంది కాబట్టి మనం 7000 రూపాయలు తక్కువ కాకుండా పరిపింట తక్షణమే మార్కెట్ ద్వారా కొనుగోలు ఆరంభించాలని చెప్పని విజ్ఞప్తి